పల్లె ప్రగతే దేశభవితకు పునాది. కాని మన పల్లెలు బురదకు నిలయాలు, మురుగుకు చిరునామాలు, రాళ్లు తేలిన మట్టి రోడ్లు, గుంతలు తేలిన గులక రహదారులు, చినుకు పడితే చిత్తడి గోతులు. ఇంటిలోని మురుగు వీధిలోకి చేరి చిత్తడితో చెలిమి కలిపి అపరిశుభ్రతకు ఆనవాళ్లుగా మారడం ఆనవాయితీగా మారింది. ఎటుచూసినా అపరిశుభ్రత, నడవాలంటే అసౌకర్యం, ఫలితం ఈగల దోమల విజృంభణ. అనారోగ్యం స్వైరవిహారం చేసి పల్లె ప్రజల ప్రాణాలను బలిగొన్న సందర్భాలెన్నో. అసలే పేదరికం, జబ్బులతో జేబులకు చిల్లుపడి జీవితకాలం కుదించుకుపోవడం మనం ఎన్నోసార్లు ఎన్నో చోట్ల చూశాం. ఒకనాటి కృష్ణాజిల్లా పొన్నవరం గ్రామం ఇందుకు మినహాయింపు కానే కాదు. పొన్నవరము బురదమురుగుల కాసారమే, అపరిశుభ్రపు ఆవాసమే, అనారోగ్యపు ఆలవాలమే. అప్పుడే గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు అందించిన స్ఫూర్తితో మన పొన్నవరానికి దత్తత వరాన్ని అందించారు మన తెలుగు బిడ్డ కేంద్ర మంత్రి శ్రీ సుజనా చౌదరి గారు. పొన్నవరం గ్రామాన్ని దత్తత తీసుకుని 2 నెలల పాటు గ్రామాభివృద్ధికి అవసరమైన సదుపాయాలను పరిశీలించి విశ్లేషించి తొలి అడుగు వేశారు. తరతరాల వరకు చెదరని నాణ్యమైన సిమెంటు రోడ్లకు శ్రీకారం చుట్టారు. గ్రామ ప్రజలలో చెరగని ముద్ర వేశారు. పర్టికులర్గా మురుగునీటి వలన వచ్చే నష్టాలు ఏమిటి, దానివల్ల అనేక ఇబ్బందులు మనుషులే కాదు పశువులు కూడా ఇబ్బంది పడి వాటి యొక్క ప్రొడక్టివిటీ తగ్గిపోవడం జరుగుతూ ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని సీసీ రోడ్స్ విత్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ని పొన్నవరం గ్రామంలో మొట్టమొదటిసారిగా పెట్టడం జరిగింది. వారికి ఐఐటి మెడ్రాస్ వారి సహకారంతో సల్లేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అన్ని చోట్ల పెట్టించాం. దాంతో యాక్చువల్గా స్టేట్ గవర్నమెంట్ కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని 5,000 మంది ఉన్న విలేజ్ అన్నిటికీ కూడా ఇదే పద్ధతిని పాటించుకుని కూడా చెప్పారట. అది తెలుసుకున్నాక చాలా సంతోషంగా ఉంది. పొన్నవరం ప్రజలు కూడా బాగా హ్యాపీగా ఉన్నారని చెప్పి నాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. పటిష్టమైన రోడ్లున్నా మురుగునీటి వ్యవస్థ శాస్త్రీయ పద్ధతిలో లేకుంటే అంతా అస్తవ్యస్తమే. కనుకనే ముందు చూపుకు మారుపేరైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకుని చెన్నై ఐఐటి వారు అందించిన సాంకేతికతను అందిపుచ్చుకొని భూగర్భ మురుగునీటి వ్యవస్థను ప్రప్రథమంగా ప్రవేశపెట్టారు. సుజనా చౌదరి గారి దత్తత గ్రామంలో ఒక గ్రామాన్ని దత్తత తీసుకోవటమే కాకుండా దాన్ని ఆదర్శంగా ఎలా చేయాలి అని ఆలోచించి చేసినటువంటి ఒక ప్రత్యేక అంశమే సీసీ రోడ్లు మరియు సెంట్రల్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ఇది మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో ఈ గ్రామంలోనే సాధించడం జరిగింది. ఇక్కడ వచ్చిన ఫలితాలను గమనించి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 4,000 గ్రామాలకు పైగా పొన్నవరం నమూనా అనే పేరుతో సెంట్రల్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయటం అనే అంశానికి ప్రాధాన్యత ఇచ్చింది. ప్రతి ఇంటి నుండి ప్రవహించే మురుగునీరు భూగర్భ గొట్టాల గుండా సలేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ పద్ధతిలో శుద్ధి కేంద్రానికి చేరి అక్కడ పెంచిన మొక్కల ద్వారా పరిశుభ్రతను సంతరించుకొని ఇంకుడు గుంతలకు చేరి భూగర్భజలాల అభివృద్ధికి తోడ్పడుతోంది. వేసిన సీసీ రోడ్లు దెబ్బతినకుండా మురుగునీటి గొట్టాలను సీసీ రోడ్లకు అనుసంధానించి గ్రామమంతా పక్కా ప్రణాళికతో పరుచుకున్న రోడ్లు ఇది పల్లెనా పట్టణమా అన్న విస్మయాన్ని కలిగిస్తోంది. వర్షాకాలం వచ్చిందంటే పొన్నవరం గ్రామంలో ఈ రోడ్లు ఎస్సీ కాలనీ మరీ దరిద్రంగా ఉండేవి అన్నమాట. ఒకప్పుడు
అసలు కాల్ తీసి అడుగు పెట్టి అడుగు తీయాలని మొత్తం అంతా బురద బురద మొయం, మొత్తం బురద నీళ్ళు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి, దోమలు విపరీతంగా పెరిగిపోయి పొన్నవరం మొత్తం మంచం పట్టిన రోజు ఉన్నాం. అంతకుముందు గడిచిపోయిన కాలంలోని ఇక్కడ వచ్చేసి తర్వాత మినిస్టర్ గారు దత్త తీసుకొని అమౌంట్ ఎప్పుడే శాంక్షన్ చేసినారు అప్పటి నుంచి మేము ఈ అభివృద్ధి అనేది ఎక్కువగా జరిగిందనమాట. ఇప్పటికి కూడా జ్వరం అనేది ఎవరికి తక్కువ అసలు 1% అన్నట్టుగా ఉంది. అసలు ఇంతకు ముందు ఉన్న విధానానికి ఇప్పటికీ ఈ మార్పు రావడానికి గల కారణం ఏంటంటే ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణం కార్యక్రమం అనమాట. దాంతోపాటు సీసీ రోడ్లు వల్ల ప్రజలంతా ఎస్సీ కాలనీ వాసులందరూ మినిస్టర్ గారికి రుణపడి ఉన్నాం. రోడ్డు కిరువైపులా పచ్చదనాలు, పరిశుభ్రతకు ఆనవాళ్లు, మురుగు మరుగున పడిపోయింది, బురద మటుమాయమైంది, దోమలకు స్థానం లేదు, జబ్బులకు ఆస్కారం లేదు, అంతా సౌకర్యం, ఎటు చూసినా స్వచ్ఛత. 2015 ఫిబ్రవరిలో సుజనా చౌదరి గారి గ్రామాన్ని దత్తత తీసుకున్నప్పుడు ఈ గ్రామానికి రావటానికి కూడా ఈ కనిపిస్తున్న రహదారి గుంతలతో ఉండి చాలా ఇబ్బందులు పడ్డాం. అందుకని వీటిని దత్తత తీసుకున్న తర్వాత గ్రామం లోపలి రోడ్ల కోసం దాదాపు 7 కోట్ల రూపాయలు వెచ్చించాము. అలాగే కేవలం ఈ ఒక్క రోడ్డు, ఈ 2-వే రోడ్డు కోసం మరొక 7 కోట్ల రూపాయలు వెచ్చించాం. అలాగే పెరికలపాడు నుంచి వస్తున్నటువంటి ఆ రోడ్డు కోసం గ్రామానికి అప్రోచ్ రోడ్డు కల్పించాలనే ఉద్దేశంతో మరో 2 కోట్ల రూపాయలని వెచ్చించడం జరిగింది. నిన్నటి కుగ్రామం నేటి ఆదర్శ గ్రామం పొన్నవరం, సుజనా చౌదరి గారు అందించిన దత్తత వరం.